నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంజనీ సుతిని జన్మస్థానం అంజనాద్రి అంతర్జాతీయ వెబినార్ లో తేల్చి చెప్పిన పండిత పరిషత్. తిరుమలకు వచ్చే భక్తులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మూడో దశ కరోనా నేపథ్యంలో భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. మంగళకరంగా కొనసాగుతున్న బాలకాండ పారాయణం కార్యసిద్ధిని కాంక్షిస్తూ తిరుమలలో రామాయణ మహాకావ్య పఠనం. ఆషాఢ మాసోత్సవాలతో కలకలలాడుతున్న దేవాలయాలు శాకంబరి అలంకారాల్లో అమ్మలగన్న అమ్మ దర్శన భాగ్యం. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ వెబినార్ ఘనంగా ముగిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వెబినార్ లో ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించిన మఠాధిపతులు, పీఠాధిపతులు, విద్వాంసులు, చరిత్రకారులు, శాసన పరిశోధకులు భాగస్వాములై తమ అమూల్యమైన అభిప్రాయాలను ఆధారాలతో వెలిబుచ్చారు. వెబినార్ ముగిసిన అనంతరం టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అంజనాద్రియే హనుమంతుని జన్మస్థలమని ఆధారాలతో నిరూపించిందని, హనుమంతుని జన్మస్థలంపై త్వరలో ఓ గ్రంథాన్ని ఆవిష్కరిస్తామని తెలియజేశారు. నమో వెంకటేశాయ. ఈ వెబినార్ నిర్వహణలో ఎంతో మంది విద్వాంసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వారి వారి అభిప్రాయాలు ఆధారాలతో చెప్పడం జరిగింది. మాకు ఎప్పుడైతే సుప్రీంకోర్టు రామజన్మభూమికి క్లియరెన్స్ ఇచ్చిందో ఆ తర్వాతే అది భగవత్ సంకల్పంతో తిరుమలలో మొట్టమొదటిసారిగా తిరుమల చరిత్రలోనే సుందరకాండ పారాయణం మొదలైంది. సుందరకాండ పారాయణం మొదలైన వెంటనే ఆగస్టు 5వ తేదీ 2020లో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ జవహర్ రెడ్డి గారు రావటం, ఆయనకు ఎన్నో ఈమెయిల్స్, మెసేజెస్ భక్తుల నుంచి వచ్చి రామజన్మభూమి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క భక్తాగ్రేశ్వరుడైనటువంటి సేవాగ్రహం అయినటువంటి హనుమంత స్వామి వారి జన్మ స్థలాన్ని కూడా పరిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎన్నో మనకు రిక్వెస్ట్లు రావడంతో ఈవో గారు వెంటనే ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం, చక్కగా అన్ని పరిశోధించి శ్రీరామనవమి రోజు సినాప్సిస్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, కావ్యాలు కానీ, తర్వాత శాసనాలు కానీ ఇటువంటివన్నీ కూడా బలంగా ఉన్నాయో అక్కడే మనం ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని నిరూపించుకొని భక్తితో కొలిచేందుకు భక్తులకు మనం ఒక ఉపదేశం ఇద్దామని అనుకున్నాం. వెంకటాచల మహత్యం అనేది రామానుజాచార్యుల వారు 1000 సంవత్సరాల క్రితం అవుట్ ఆఫ్ 12 పురాణాసులో మనకు ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని గురించి ఉటంకించడం జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఏ పురాణంలో ఏ ఉన్నాయో అవన్నీ కూడా వెంకటాచల మహత్యంలో ఆయన పొందుపరచడం జరిగింది. అది సంకలన గ్రంథం అది. కాబట్టి రామానుజాలు స్వయంగా సంకలనం చేసిన గ్రంథం. ఆ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళు, చినజీర ట్రస్ట్ వాళ్ళు చాలామంది కూడా దాన్ని ముద్రించారు, అథెంటికేట్ చేశారు. కాబట్టి వెంకటాచల మహత్యాన్ని గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే ఇది సంకలన గ్రంథం, ఇది నమ్మడానికి వీల్లేదంటే మాత్రం చాలా మహాతప్పు, మహా అపరాధం. ఈ హిందూ సమాజంలో ఇతిహాసాల్లో కానీ, వేదాల్లో కానీ, ఎక్కడైనా కానీ ఏదైనా సమస్య అక్కడ మనకు దొరకనప్పుడు దానికి పరిష్కారం పురాణాలనే మనం ప్రమాణంగా తీసుకుంటాం. అదే దిశలో పురాణాల్లో ప్రమాణాలు, తర్వాత కావ్యాల్లో ప్రమాణాలు, తర్వాత శాసనాల్లో ప్రమాణాలు ఇత్యాదివన్నీ కూడా మనం తీసుకుని చాలా నిష్కర్షగా, అంటే ఎక్కడ కూడా అంబిగ్యుటీ లేకుండా ఖచ్చితంగా తిరుమలలో ఉన్నటువంటి అంజనాద్రియే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలము అని పూర్తిగా నిరూపించడం జరిగింది. శ్రీరామనవమి రోజు మేము సినాప్సిస్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని గురించి, ఆ ఎవిడెన్సెస్ గురించి ఒక గ్రంథం మేము రిలీజ్ చేయబోతున్నాం త్వరలో.
అలాగే శ్రీ ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి ప్రాంతాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి మురళీధర శర్మ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశేష అనుభవం ఉన్న పండితులు పరిశోధకులు వెబినార్ ద్వారా హనుమంతుని జన్మస్థలంపై వివిధ ఆధారాలను తెలియజేశారని వెల్లడించారు. రామ జన్మభూమి నిర్ధారణ అయిన తర్వాత సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముఖ్యంగా ఈవో గారు ధర్మారెడ్డి గారు ఒక పండిత పరిషత్తును స్థాపించారు. ఆ పండిత పరిషత్తులో వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి విద్వాంసులు ఎందరో ఉన్నారు. ఇటు పురాణాలను ఇటు వేదాలని ఇటు శాస్త్రాన్ని చాలా చక్కగా అధ్యయనం చేసినటువంటి పండితులంతా ఉన్నారు. వారు 4 నెలలు పరిశోధించి ఇటు పురాణాలను శాస్త్రాలను భౌగోళిక ప్రమాణం పరిశోధించి ఒక సినాప్సిస్ను శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయడం జరిగింది. అది మీకందరికీ తెలుసు. ఆ విడుదల చేసే సందర్భంలోనే ఇలాగ తిరుమల తిరుమల దేవస్థానం తిరుమల గిరిలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని నిర్ధారించింది. కానీ ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే సందేహాలు ఉంటే తప్పకుండా వారు వారి సందేహాలను తప్పకుండా చెప్పవచ్చు. వారు మాకు లిఖితపూర్వకంగా పంపించవచ్చు. వాటిని పరిశీలించి పరిశోధించి మా తప్పులు మేము సరిదిద్దుకుంటాము అని కూడా మేము సవినయంగా అక్కడ చెప్పాం. ఆ తర్వాత ఒకరిద్దరు మాత్రమే ఎలాంటి ప్రమాణం లేకుండా అధిక్షేపణలు ఆక్షేపణలు చేయడం జరిగింది. సరే వాటినన్నిటినీ పరిశీలిస్తూ తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ నిర్వహణలో ఈ ఇంటర్నేషనల్ వెబినార్ నిర్వహించడం జరిగింది. అందరూ ఏకకంఠంగా ముక్తకంఠంతో ఐకమత్యంగా మనం ఏదైతే పుస్తకం ప్రచురించామో వివిధ ఆధారాలతో అటు పౌరాణిక ఆధారాలు కావచ్చు, వాంగ్మయ ఆధారాలు కావచ్చు, శాసన ఆధారాలు కావచ్చు, అది ప్రకటించింది మీరు కరెక్టే అని ఇంకా కొన్ని విశేషాలను వారు జోడిస్తూ తిరుమల గిరిలో ఉన్నటువంటి మన అంజనాద్రి ఆకాశంగా అభిముఖంగా అంజనాదేవి తపస్సు చేసింది, అక్కడే హనుమంతుడు జన్మించారు అని ముక్తకంఠంతో వారు చెప్పారు. సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ హనుమంతుని జన్మస్థలంపై టీటీడీ చేసిన పరిశోధనలను వెబినార్ ద్వారా ఎందరో ప్రశంసించారని తెలిపారు. ఈ సదస్సులో పండిత పరిషత్ సభ్యులు ఆచార్య రాణి సదాశివమూర్తి ఇతర పండితులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కరోనా 3వ దశకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది. కొంతమంది యాత్రికులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించకుండా సంచరిస్తుండటం సమంజసం కాదని, ఈ కారణంగా తోటి యాత్రికులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేసింది. యాత్రికులు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించింది. తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని బాలకాండ పారాయణం వీణులు విందుగా కొనసాగుతోంది. రామం కరుణార్ణవం కారుణ్య రూపం కరుణాకరం పరమ పావనం శ్రీరామాయణ పారాయణం. శ్రీరామాయణ పారాయణంలో పాల్గొనండి, శ్రీరాముని అనుగ్రహాన్ని పొందండి. కరోనా విపత్తు తొలగి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సిద్ధించాలనే సత్సంకల్పంతో టీటీడీ ఈ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు ప్రభ రామకృష్ణ సోమయాజి ప్రథమ సర్గలోని 12వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు విశ్లేషణ చేశారు. ఒక్కసారి వాడి జీవితం మొత్తం మీద రామా నేను నీ తాలూకు తవాస్మి దాసోహం అని కనుక అంటే సకృదేవ ప్రపన్నుడైతే తన వద్దకు వస్తే ఎలా రావాలి?
తవాస్మి ఇతి యాచతే. స్వామి భగవంతుడి దగ్గర మనం ఇలా దండం పెట్టుకోవాలట, స్వామి నాకు అది ప్రసాదించు, ఇది ప్రసాదించు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి. అయ్య బాబోయ్ అసలు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆయనకి విసుగొచ్చేసేలాగా మనం అనుకోకర్లా. మనకి ఏది కావాలో ఏది అక్కర్లేదో, మనకంటే మనల్ని కన్నవాడికే బాగా తెలుస్తుంది. ఇది నిరూపించడానికే రాముడు తన తండ్రిని అది కావాలి ఇది కావాలి అని అడగకుండా అన్నీ పొందాడు. చిట్ట చివరికి గురువుల దయను కూడా పొందగలిగాడు. ఆ తండ్రిని అలా పంపించబట్టే కదా తండ్రి విశ్వామిత్రుడు కూడా. కనుక ఇలాంటి సందర్భంలో మనం ఏమని ప్రార్థించాలి భగవంతుణ్ణి అంటే, తవ అస్మి అన్నాడు. ఒక్కటే స్వామి, నేను తవ, నీ యొక్క, నీ తాలూకు, నీ సొత్తు స్వామి నేను. నువ్వు ఏం చేస్తే అది పాలముంచినా నీటముంచినా నీదే భారం. అనంతరం వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు కోగంటి రామానుజాచార్యులు శ్లోక పారాయణం నిర్వహించారు. చిత్తూరు నగరంలోని పలు దేవి ఆలయాలు ఆషాఢమాస పూజలతో కళకళలాడాయి. విశేషించి ఈ మాసంలో అమ్మవార్లను శాకంబరి రూపంలో, అలాగే సర్వ సౌభాగ్యాలను సిద్ధింపజేసే మాంగళ్య ప్రదాయనిగా ఆరాధించడం సంప్రదాయం. ఆ ఉత్సవాల మనోహర దృశ్యమాలిక మీకోసం. చిత్తూరు నగరంలో రామి చెట్టు కింద నెలవైన పురాతన శ్రీ నాగదేవత ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి వివిధ రకాల నాగరూప శిలలకు మహిళలు ప్రత్యేకంగా పూజాదికాలను జరిపారు. ముందుగా పసుపు కుంకుమతో సుందరంగా ముస్తాబు చేసిన అమ్మవారి శిలా ప్రతిమలకు వివిధ రకాల కాయగూరలతో చక్కటి అలంకరణలు చేశారు. ఆపై యథావిధిగా పూజలను నిర్వహించి నివేదనలు అందజేశారు. అలాగే చిత్తూరు సమీపంలోని తోటపాళ్యం శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని దుష్ట పీడలను తొలగించే వెప్పాల మారి అలంకరణలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. రజత కవచం, చేతిలో ఆయుధం, స్వర్ణహారాలతో దగద్ధగాయమానంగా దర్శనమిచ్చిన సత్యమ్మ తల్లికి వేపాకుల మాలను సమర్పించి శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు, పుష్పార్చనలను నిర్వహించారు. ఇక ఇటు చిత్తూరు గుర్రప్పనాయుడు వీధిలోని శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయం భక్తికాంతులతో ప్రజ్వరిల్లింది. 300 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో తమిళ ఆడిమాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి తేజోమయ విరాజిత మూలమూర్తిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తిని నవరత్న శోభిత వజ్రవైడూర్యాధి మణిమయ హారాలు, చక్కటి పట్టువస్త్రాలు, పుష్పహారాలతో దుష్టక్రిమి సంహారిణిగా వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సకల కార్యసిద్ధిని కాంక్షిస్తూ టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల వసంత మండపంలో శ్రీమద్ రామాయణ పారాయణ యజ్ఞం మంగళకరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం చిత్త భ్రమ నివారణార్థం సుందరకాండలోని 13వ సర్గ నుండి 69 శ్లోకాలను పఠించారు. అనంతరం జన్మాంతర సకల సౌఖ్య ప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టానికి సంబంధించి 123 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేశారు. హనుమాన్ వేగవానాసీత్ యథా విద్యుద్ఘనాంతరే సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీద్వచనం కపిః. సకల కార్యసిద్ధి కోసం శ్రీరామ మూలమంత్ర అనుష్ఠాన పూర్వక జపతప హోమాలు శనివారం శాస్త్రోక్తంగా జరిగాయి. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి, శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సహిత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం వేద పండితులు యాగశాలలో కుంభారాధన, మంగళారాధన, బింబారాధన, అభిషేకాలను నిర్వహించి హోమాలను పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. చిత్త భ్రమ నివారణార్థం సుందరకాండలోని 13వ సర్గ నుండి 69 శ్లోకాలను పఠించారు. అనంతరం జన్మాంతర సకల సౌఖ్య ప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టానికి సంబంధించి 123 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేశారు. కడప నగరంలోని రామాలయంలో శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువు దేరిన శ్రీ కాత్యాయని దేవికి ముందుగా పంచామృతాలతో ఆహ్లాదభరితంగా అభిషేకాలను జరిపారు. ఆపై చక్కటి సింధూరం వర్ణమయ పుష్పాలు మణిమాణిక్యాది ఆభరణాలతో దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరించి వివిధ రకాల శాఖలను సమర్పించారు. శాకంబరి దేవికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. అలాగే కడప అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు మనోహరంగా జరిగాయి. పంచామృతాలతో అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలను జరిపారు. ఆపై స్వర్ణాభరణాలు పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో భక్తి ప్రపత్తులతో కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై అమ్మవారికి ఆలయంలో ప్రాకారోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. స్వామివారి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా సింధూర శోభితంగా సకల భరణాలు రజత కవచంతో నేత్రపర్వంగా అలంకరించి అష్టోత్తర అర్చనలు జరిపారు. ఆపై స్వామివారికి మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవిదేవి ఆలయం శాకంబరి పూజలతో ప్రకాశించింది. అమ్మవారి శ్వేతవర్ణమూర్తిని వివిధ రకాల కాయగూరలతో నయన మనోహరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం భక్తుల గోత్రనామయుక్తంగా శ్రీ వాసవిదేవికి కుంకుమార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ మహాశక్తి, మహాదుర్గా, సరస్వతి అమ్మవార్లను అర్చకులు వెండి కవచధారణ, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. సహస్ర నామార్చనలతో కుంకుమార్చనలు జరిపి నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ రూరల్ గ్రామమైన నగునూరులోని పురాతన శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా పంచామృతాలతో అమ్మలగన్న అమ్మకు అర్చకులు కనుల పండుగగా అభిషేకం చేశారు. అమ్మవారిని సర్వనామాలతో స్మరించి హారతలిచ్చారు. నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా విశేషంగా ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి చిరుమందహాస సుందరమూర్తికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అభిషేకాలను, పలు రకాల ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను జరిపారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్ర నామాచరణ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం శ్రీరామచంద్రుడి నామస్మరణలతో తరించింది. ఈ గ్రామంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం భక్తుల కల్పతరువుగా విరాజిల్లుతోంది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీ కోదండరామునికి వివిధ రకాల ఫలాలతో విశేషంగా ఆరాధనలు జరిగాయి.
గర్భాలయంలో ఆపద్ బాంధవుడిగా అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామి వారి సుందరమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలు తులసి హారాలతో దివ్య సుగంధ పుష్పమాలలు వర్ణమయ మధుర ఫలాలతో రమణీయంగా అత్యంత మనోహరంగా అలంకరించి కొలువుదేశారు. ఆపై రామనామాష్టకంతో శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయం ఆషాఢ మాసోత్సవాలతో ప్రకాశించింది. ఆలయంలోని శ్రీ రాజ్యలక్ష్మి ఆండాల అమ్మవార్లకు ప్రత్యేకంగా శాకంబరి పూజలు జరిగాయి. సకల సౌఖ్యాలను చల్లగా ప్రసాదించే శ్రీ రాజ్యలక్ష్మి దేవికి అర్చకులు నిత్య కైంకర్యాల అనంతరం చక్కటి ఆభరణాలు అందాల ముక్కెర పూలజడ వన్నెల పూలదండలతో ముగ్ధ మనోహర అలంకరణలు చేశారు. ఆపై వివిధ రకాల శాఖలతో అమ్మవారిని శాకాంబరి మాతగా కొలువుదేచి సహస్రనామాచరణ నిర్వహించారు. అదేవిధంగా ఆండాలమ్మవారికి శాకాంబరి పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి నక్షత్ర కుంభ మహామంగళ నీరాజనాలను సమర్పించారు. శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబాదేవి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. మాంగళ్య ప్రదాయనిగా సకల జ్ఞాన వరదాయనిగా అనుగ్రహిస్తున్న లోకేశ్వరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తిని రత్నాభరణాలు స్వర్ణహారాలు సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి దశమహాహారతలను సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజన మండపంలో ఆషాఢమాసం సందర్భంగా భాగవత పురాణ ప్రవచన కార్యక్రమం భక్తి ప్రధానంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం పాంచరాత్ర ఆగమ పండితులు జీఏవి దీక్షితులు భాగవత పురాణంలోని పలు ఘట్టాలను తెలియజేస్తూ బ్రహ్మదేవుడి నుండి వరాలను పొందడానికి హిరణ్య కశ్యపుడు కఠోర తపస్సును చేయడం, ఇంద్రాది దేవతలకు శ్రీమన్నారాయణుడి శరణే అందరికీ రక్ష అని బ్రహ్మదేవుడు తెలియజేయడం తదితర అంశాలను వివరించారు. అనంతరం శ్రీహరి నామాష్టకాన్ని పారాయణం చేశారు. హిరణ్యకశిపుడిని సంహరించాలి అంటే ఇంకేం చెయ్యాలి అని చెప్పి తిరిగి మరలా బ్రహ్మాది దేవతల దగ్గరికి అందరూ కూడా బ్రహ్మదేవుడి గారిని ప్రార్థన చేస్తే, నాయన దీనందరికీ కూడా ఒకరే దిక్కు, ఆ శ్రీమన్నారాయణుడే దిక్కు, ఆ నారాయణుడే మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మదిలో తలచుకుందాం, ఆ నారాయణుడు తప్ప వేరే గతి లేదు మనకి అని చెప్పి నిశ్చయం చేసుకుని ఈ ప్రకారంగా స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు మనస్సులో. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మండపం భక్తి ప్రధాన సంగీత నృత్య సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరునికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తుంటారు. ఇందులో భాగంగా శనివారం చెన్నైకి చెందిన జే సూర్యనారాయణ మూర్తి బృందం భరతనాట్య నృత్య ప్రదర్శన నేత్రానందాన్ని కలిగించింది. మోదక ప్రియ మంగళధాత విద్యావారిధి బుద్ధి విదాత గాయే గణపతి జగవందన శంకర సువన ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.